గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇందుగలడు అందుగలడు. మధ్యాహ్నం 1 దగ్గర నుంచి నైట్ 10 వరకు ఏ ఇంట్లో టీవీ ఓపెన్ చేసినా 22 సంవత్సరాల నుంచి కనిపిస్తున్నా కానీ ఏమాత్రం బోర్ కొట్టకుండా హ్యాపీగా చూడాలనిపించే ఒక ఫేస్. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ నందకిషోర్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ నందకిషోర్ గారు. హాయ్ అండి. హాయ్. ఎందుకని ఓన్లీ సీరియల్సే చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ మీదే పడ్డారా, లేకపోతే నరసింహపురం ఏదో తీసారు కదా గుర్తుంది నాకు, చేతులు కాల్చుకున్నారా సేఫా? హానెస్ట్లీ స్పీకింగ్, ప్రాపర్ ప్లాన్డ్ గా నేను వెళ్ళలేదు. మీ టైంలో ఉన్న సీరియల్ యాక్టర్లు ఎక్స్వైజెడ్ నేమ్స్ ఎందుకు లేదని అందరికి తెలిసిందే, ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లకు సంపాదించారు, సో కాల్డ్ స్టార్లు అని చెప్తుంటారు కదా బుల్లితెరకి. అలా మీరే స్టార్ పెట్టుకోలేదా ఆ టైంలో? ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ ఇస్ పర్మనెంట్ అని నమ్మే ఇది సిద్ధాంతం నాది. ఈ సినిమా అప్పుడు ఎందుకు శ్రీ హనుమంత్ మీద ఏదో కామెంట్ చేయాల్సి వచ్చింది? మీరు ప్రమోషన్కి తను టైం కేటాయించలేదు. Wow, yeah. This is your family. This is my family. పెళ్ళైతే ఓకే, పెళ్ళై అంత అమ్మాయిలు కూడా ఉన్నారా? లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్ ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం మీ సీరియల్ తీసి ప్రపోజ్ చేశారా? ఫైనాన్షియల్గా ఏంటి సార్ ఇప్పుడు పొజిషన్ అంటే సినిమా తర్వాత? ఆర్ యూ హ్యాపీ? నాట్ సో హ్యాపీ. సొంత ఇల్లు ఉందా సార్? లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడన్నా తప్పిదం అంటే జరిగి ఉంటుంది కదా? నేనేమి మానవాతీతుణ్ణి కాదు. టెలివిజన్లో సో కాల్డ్ హీరోగా చేసిన అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ అని అనుకుంటే పొరపాటు. హానెస్ట్గా చెప్పాలంటే టెలివిజన్లో ఎవరు సక్సెస్ఫుల్ అంటే యాంకర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇందుగలడు అందుగలడు. మధ్యాహ్నం 1 దగ్గర నుంచి నైట్ 10 వరకు ఏ ఇంట్లో టీవీ ఓపెన్ చేసినా 22 సంవత్సరాల నుంచి కనిపిస్తున్నా కానీ ఏమాత్రం బోర్ కొట్టకుండా హ్యాపీగా చూడాలనిపించే ఒక ఫేస్. ఇప్పటికే అర్థమై ఉంటుంది, చాలా తక్కువ మంది ఉంటారు వేల మీద లెక్క పెట్టవచ్చు, ఒక 5-6 ఉంటారు ఆర్టిస్టులు, ఒక 20 నుంచి బుల్లితెరను వేలుతున్న వాళ్ళు. ఆ ఏలుతున్న వాళ్ళల్లో ఈ రాజు ఒక రాజు అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ నందకిషోర్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ నందకిషోర్ గారు. హాయ్ అండి. హాయ్. నిజంగా చెప్పాలంటే మేము ఇంతప్పటి నుంచి మేము మా ఇంట్లో వాళ్ళ టీవీ పెడితే చూసేవాళ్ళం మిమ్మల్ని, దూరదర్శన్ దగ్గర నుంచి ఉన్నారు. ఇప్పుడు దూరదర్శను, జెమిని, ఈటీవీ, మా టీవీ, ఆ టీవీ, ఈటీవీ, జీటీవీ, ఏటీవీ, సొంత టీవీ పెట్టుకున్నా కానీ మేమే యాక్ట్ చేసుకుంటాం, ఇంత ఎనర్జీగా ఉన్నాం, ఇంత యంగ్గా ఉన్నాం అని ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా? అండ్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 25 అయిపోయిందా? లేదండి, 23 23 అయిపోయింది. ఏమనిపిస్తుంది బ్యాక్కెళ్ళి చూసుకుంటే నీ అమ్మ ఎలాంటి జీవితం? డెఫినెట్గా మనం ఉన్న స్టేజ్ నుంచి ఈరోజు ఇక్కడ ఉన్న స్టేజ్కి భగవంతుడి దయ వల్ల, విత్ గాడ్స్ గ్రేస్ అండ్ ఆఫ్ కోర్స్ అందరి అభిమానం వల్ల ఓకే ఈ స్థాయి వరకు రాగలిగాం. ఇట్స్ ఆల్ లైక్ వండర్ఫుల్ అచీవ్మెంట్ లాగే అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మనం ఈరోజు ఇంతవరకు అన్నా రాగలిగామంటే డెఫినెట్గా అమ్మ నాన్న ఆశీర్వాదం, దేవుడి దయ అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది అభిమానం. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికి అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు బాడీ మాత్రం? బేసిక్గా నేను అమ్మాయిలు ఎక్కువ ఫాలోయింగ్ ఉందా లేకపోతే? అమ్మాయిల ఫాలోయింగ్ గురించి తెలియదు కానీ నేను ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే. ఐ రిప్రజెంటెడ్ ఉస్మాని యూనివర్సిటీ వాలీబాల్. ఓకే. సో కంటిన్యూస్గా 3 ఆడాను వాలీబాల్, ఆ తర్వాత క్రికెట్ కూడా సైమల్టేనియస్. మన సీసీఎల్లో తలుక్కుమంటుంటారు అప్పుడప్పుడు. ఎస్, సీసీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. ఓకే. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా స్టార్స్ తోటి కలిసి అసలు ఎప్పుడు అనుకోలేదు, దట్ వాజ్ ద డ్రీమ్ యాక్చువల్గా. బట్ ఫార్చునేట్లీ నాకు అవకాశం వచ్చింది అప్పుడు 2011 నుంచి. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్, ఐఎమ్ ప్లేయింగ్ సీసీఎల్ ఆల్సో. ఎలా సార్ బ్యాటింగ్ బాగా చేస్తారా? బేసిక్గా ఐఎమ్ ఆల్రౌండర్, బట్ ఎక్కువగా మా టీంలో నేను బౌలింగే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే మా టీంలో చాలా మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా, చాలా మంది ఆల్రౌండర్స్ అండ్ బ్యాట్స్మెన్స్. సీసీఎల్ మటుకు చాలా బాగా, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ మీరు కూడా. థ్యాంక్ యూ. మీరు కానీ, తరుణ్ కానీ, అఖిల్ కానీ, అసలుకి ఇంకా ఒక ఇద్దరు ఉన్నారు నాకు బాగా నచ్చుతారు, ఆదర్శ్ ఒకడు, వీళ్ళంతా కూడా
విశ్వ ఇప్పుడు రోషన్ వచ్చాడు, శ్రీకాంత్ అన్నయ్య కొడుకు, శ్రీకాంత్ గారి కొడుకు, అండ్ అలాగే తమన్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్ మొన్న లాస్ట్ సీజన్ నుంచి స్టార్ట్ చేశారు. అవును, వాళ్ళు కూడా చాలా మంచి ఆల్రౌండర్. బట్ బిఫోర్ అంత యాక్టివ్ గా లేరు కదా సిసిఎల్ అనేది. బిఫోర్ బాగా ఉండేది, ఎవ్రీ ఇయర్ అసలు ఐపీఎల్ లాగా వెయిట్ చేసేవాళ్ళు, ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కరోనా వరకు, కరోనా ముందు వరకు కొంచెం యాక్టివ్ గా ఉండింది, కరోనా బిఫోర్ ఇయర్ అండ్ కరోనా తర్వాత ఇయర్ కొంచెం డల్ అయింది. బట్ మొన్న ప్రీవియస్ ఇయర్ 22 ఎండింగ్ లో మళ్ళీ బాగానే అయింది. ఓకే, ఈ నెక్స్ట్ 24 ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ దుబాయ్ లో ఉండొచ్చు. సో ఈ సీజన్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 మంత్. ఎందుకని ఓన్లీ సీరియల్సే చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ మీదే పడ్డారా, లేకపోతే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మనం ప్రూవ్ చేసుకోకపోతే కష్టం అని సీరియల్స్ ఎక్కువ తీయాల్సి వస్తుందా సార్? అలా ఏం లేదండి. అంటే మనం ఫస్ట్ టెలివిజన్ బ్యాక్గ్రౌండ్ కన్నా ముందు ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, మా గురువు గారు ఉదయ్ భాను గారు, గరికపాటి ఉదయ్ భాను గారు అని, హీఈస్ రైల్వే ఎంప్లాయీ అండ్ రెనౌండ్ థియేటర్ గురువు. ఓకే, ఆయనది భూమిక థియేటర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది. సో మా ఫాదర్ ఫస్ట్ నాకు 7వ తరగతిలో చదువుతున్నప్పుడు నాకు మొదట మేకప్ వేశారు. సో ఐ ట్రీట్ మై ఫాదర్ యాజ్ మై గురు, ఫస్ట్ గురు. ఓకే, వెంకటరమణ మా ఫాదర్. సో ఆ తర్వాత ఇందులోకి ఆ థియేటర్ని అప్పుడు ఏదో అందరూ చప్పట్లు కొడుతుంటే ఏదో కొత్తగా ఉంది అనిపించి అలా వచ్చాము. తర్వాత అది ప్యాషన్గా మారింది. సో థియేటర్ ప్లేస్ నెంబర్ ఆఫ్ ప్లేస్ వేయటం, ఆ గురువు గారితో సపోర్ట్ తోటి చరణ్ దాస్ అనే డ్రామా ఆల్మోస్ట్ ఒక 50 షోస్ చేసాం మేము. అది తెలంగాణ ఫోక్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని హిందీలో కూడా అనువదించారు మా సారు. సో అట్లా ఆల్ ఓవర్ ఇండియా ప్లేస్ చేస్తూ అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఈ థియేటర్ బ్యాక్గ్రౌండ్ బాగా లోపల ఉండింది. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ కొంచెం యాక్టివిటీ ఎక్కువ చేసేవాళ్ళం థియేటర్కి సంబంధించి. అప్పుడు థియేటర్లో ఉన్న కొంతమంది సజెస్ట్ చేశారు టెలివిజన్లో ట్రై చేయొచ్చు కదా, బాగా యాక్టివ్గా ఉన్నారని. సో ఆ టైంలో 2001-2 ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేసాం టెలివిజన్కి రావడం. కాబట్టి అప్పట్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉండేవి టెలివిజన్లో కూడా. టెలివిజన్లో కూడా అంటే అప్పుడు మేజర్గా జెమినీ ఛానల్ చాలా పాపులర్, అంటే రాడాన్ మీడియా, అట్లా చెన్నైలో ఎక్కువ తెలుగు షూటింగ్స్ కూడా జరిగేవి. అఫ్కోర్స్ ఈటీవీ కూడా అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత. సో ఫస్ట్లో దూరదర్శన్ ఏదో ఒకటి రెండు క్యారెక్టర్ చేసాం. సో అలా థియేటర్ చేస్తున్న టైంలోనే మనకి కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల టెలివిజన్కి వచ్చాం. టెలివిజన్ వచ్చిన తర్వాత అంటే మనకు అక్కడున్న స్థాయి నుంచి ఈ స్థాయిలో పడడం అరే బాగుంది అనుకున్న ఇదిలో ఆపర్చునిటీ లక్కీగా 1 బై 1 వచ్చినాయి. ఎందుకంటే బికాజ్ థియేటర్లో యాక్టివ్ ఉండటం వల్ల స్పాంటేనిటీ ఒకటి, స్టేజ్ మీద స్కిట్స్ చేయటం, నేను నా ఫ్రెండ్ రమేష్ అని ఉండేవాడు, అతను నేను యాంకరింగ్ స్కిట్స్, కామెడీ స్కిట్స్ ఇలాంటివన్నీ చేస్తుంటాం, అందరూ కన్ను మా మీద పడేది. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సీరియల్ చేశారు మా టీవీ, అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది స్వాతి అనే సీరియల్లో, నాకు అతనికి ఛాన్స్ ఇచ్చారు. సో అక్కడి నుంచి చిన్న చిన్నగా ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ సపోర్టింగ్ రోల్స్ చేస్తూ అలా ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత చెన్నైలో రాడాన్ మీడియా రాధిక గారు దాంట్లో సూర్యవంశం అనే ఒక సీరియల్ చేసాం. అలా 1 బై 1 ఆపర్చునిటీ వస్తూ ఇంకా టెలివిజన్ ఎంత బిజీ అయిపోయామంటే సినిమా వైపు వెళ్ళాలా అన్న ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే నెలకి అప్పట్లో 25-30 రోజులు వర్క్ చేస్తుండేవాడిని. సో దానివల్ల ఇంకా సినిమా వైపు ఊహ కూడా వెళ్ళలేదు. బట్ అల్టిమేట్గా ఎవరికైనా సినిమానే గోల్, ప్రతి యాక్టర్కి అల్టిమేట్గా పెద్ద స్క్రీన్ మీద చూసుకుందామని ఉంటుంది. అలాగే ప్రయత్నం మధ్యలో అంతగా చేయలేదు. అడపాదడపా చేశాను. 2009లో హీరో నితిన్ తోటి ద్రోణ అనే సినిమాలో అతనితో సైడ్ క్యారెక్టర్ చేశాను. అలా అప్పుడప్పుడు అడపాదడపా చేశాను. అది కూడా నేను వెళ్ళలేదు, ఆపర్చునిటీ వచ్చింది అప్పుడు చేశాను. కానీ మనసులో ఎక్కడో లోపల ఉండిపోయింది సినిమాలో చేస్తే చాలా మంచి రోల్ చేయాలి, పెద్ద రోల్ చేయాలి, వీలైతే హీరోగా చేయాలని ఆశ అందరిలాగే నాకు కూడా ఉండింది. బట్ అవకాశం ఎప్పుడూ రాలేదు. తర్వాత నేనే ఒక సొంత ప్రయత్నం చేశాను, నరసింహపురం ఏదో తీసారు కదా గుర్తుంది నాకు, అది 2021 జూలైలో రిలీజ్ చేశాం. దానికి ఒక పెద్ద స్టోరీ, మళ్ళీ చేతులు కాల్చుకున్నారా సేఫా? హానెస్ట్లీ స్పీకింగ్ చేతులు కాల్చుకున్నాము, ఎందుకంటే అది కమర్షియల్ హిట్ కాదు. బట్ ఒక ప్రయత్నం, అంటే నా వరకు నేను దాన్ని ఒక చిన్న అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా మా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీరాజు నేను కలిసి చేసుకుని 2019లో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు అక్కడ ఆగుతూ 2020లో కరోనా వల్ల మొత్తం ఆగిపోయి మళ్ళీ 20 ఎండింగ్లో స్టార్ట్ చేసి 21 జూన్లో రిలీజ్. అంటే ఒక సినిమా చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది నాకు, నా స్థాయికి. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే రిలీజ్ చేయగలిగాం, ఒక ఆల్మోస్ట్ ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేసాం. బట్ అప్పుడు కరోనా సెకండ్ వేవ్ అయిన తర్వాత థియేటర్స్ అప్పుడే ఓపెన్ అవ్వటం వల్ల ఎవరూ చూడలేదు సినిమాని. బట్ చూసిన కొంతమంది కావచ్చు బాగుంది బాగా అటెంప్ట్ చేశారని చెప్పారు. ఆ సినిమాలో సాంగ్స్ నిజంగా చాలా బాగుంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఎప్పుడైనా వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్ ప్లాట్ఫామ్ లో ఉంది, చూడొచ్చు. అంటే సంపాదించుకున్న 10 రూపాయల సినిమా కోసం పెట్టాల్సి వచ్చిందా
లేకపోతే బయట నుంచి వడ్డీలుగా తెచ్చి అప్పులు పోదవాల్సి వచ్చిందా? హానెస్ట్గా సంపాదించింది పెట్టాము, బయట నుంచి వడ్డీలు కూడా తెచ్చాము. ఎందుకంటే ఐ అగ్రీ దట్ నేను ప్రాపర్ ప్లాన్డ్గా నేను వెళ్ళలేదు సినిమా పరంగా. అప్పటిదాకా లైఫ్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే సి మా ఫోర్ ఫాదర్స్ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఆస్తులు కూడా లేవు. హానెస్ట్లీ ఇప్పటికి కూడా నేను క్రియేట్ చేసుకోలేదు. ఓకే, కానీ ప్యాషన్తో, అవుట్ ఆఫ్ ప్యాషన్ ఏదో ప్రూవ్ చేసేసుకుందామనే తపనలో 100% ప్లాన్ చేయలేదు. అంటే ఇది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎంతవరకు వెళ్తుంది. ఎందుకంటే చాలామంది నాలాగే ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం, ఏదో ప్రూవ్ చేసేద్దాం అని అనుకుంటుంటే కొత్త వాళ్ళకంటే ఉంటే ఉండొచ్చు సార్ ఆ మోజు. అవును, మీరు ఆల్రెడీ వచ్చి 23 ఇయర్స్ అయిపోయింది కదా. ఎస్ కరెక్ట్, మీరు అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా వెళ్తున్న ఇదిని అలాగే వెళ్ళిపోవచ్చు కదా అని అందరికి అనిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే ఇలా ఎంతకాలం మొనాటనస్, అంటే టెలివిజన్ ఇండస్ట్రీలో దాదాపు 15-20 సంవత్సరాలు మొనాటనస్ వర్క్ చేస్తూ ఉండి ఏదో చేద్దాం, కొత్తగా ప్రయత్నం చేద్దామని ఆ సినిమాలో గుండు కూడా కొట్టించుకున్నాను ఒరిజినల్గా. సో అంత అటెంప్ట్ ఎందుకు చేశానంటే, అఫ్కోర్స్ కమర్షియల్గా ప్లానింగ్ లేదు, 100% లేదు. కానీ తపన, లోపల ఉన్న యాక్టర్ అనేవాడు ఉంటాడు కదా, వాడు ఏదో తోసి ప్రయత్నం చేయి, తప్పేముంది అనే ఇదితోటి, ఆ ప్రోద్బలంతో నిజంగా వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ చేయటం జరిగింది. అది డిజాస్టర్ అని చెప్పచ్చు. ఎన్ని కోట్లు లాస్ అయ్యి ఉంటారు? అంటే అంత అన్ని కోట్లు లేవులేండి, మహా అంటే 1 కోటి రూపాయలు దగ్గర. ఇప్పటికి వడ్డీలు కడుతున్నారా లేకపోతే? కొన్ని కడుతున్నాం వడ్డీలు ఇప్పటికీ. ఇప్పటికి కూడా? ఎస్. ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళారా టైంలో? కొంచెం డిప్రెషన్ వెళ్ళలేదు, కానీ గుణపాఠంలాగా తీసుకున్నాను దాన్ని. ఎందుకంటే సి డిప్రెషన్ అయిపోతే మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ మెంబర్స్ లేదా మనకున్న ఫ్యామిలీ అందరూ ఫంబుల్ అయిపోతారు. ఎందుకంటే మనకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. ఈ మొదటి నుంచి కూడా వేరే బిజినెస్లు కానీ ఇది కానీ అది కానీ XYZ చేసే స్థాహత లేదు, ఓపిక అంతకంటే సర్కిల్ లేదంటారు. సర్కిల్ ఉండింది కానీ ప్రెజెంటేషన్ అంటారు కదా, నా దగ్గర అంత ప్రాపర్ ప్రెజెంటేషన్ లేకపోవటం ఒక మెయిన్. ఎందుకంటే మీ టైంలో ఉన్న సీరియల్ యాక్టర్లు XYZ నేమ్స్ ఎందుకు లేదని అందరికి తెలిసిందే, ఒక్కొక్కరు 50 కోట్లు 100 కోట్లకు సంపాదించారు స్టార్లు అందరూ కూడా. ఓకే, సో కాల్డ్ స్టార్లు అని చెప్తుంటారు కదా బుల్లితెరకి. అలా మీరే స్టార్ పెట్టుకోలేదా ఆ టైంలో? నేను ఎప్పుడు అలాంటి అవకాశం చూడటానికి బాగుంటారు, ఒడ్డు పొడుగు ఉంది, దేవుడు మంచి అందం ఇచ్చాడు, మంచి ఫిజిక్. ఒకటేనండి, అంటే మనకి మనం లేబుల్స్ పెట్టుకోవటం కాదు, జనం నిజంగా ఫీల్ అయ్యి ఇతను దీనికి సరిపోతాడా అని అంటే అది ఒక కాంప్లిమెంట్గా తీసుకోవాలి తప్ప అది పర్మనెంట్ కూడా కాదు. ఈరోజు ఉన్న స్టారు రేపు ఆ స్టార్ పోవచ్చు, ఆ స్టార్డమ్ పోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ ఈస్ పర్మనెంట్ అని నమ్మే ఇది సిద్ధాంతం నాది. దిట్ ఇస్ ఫ్లో ఆఫ్ వాటర్. ఈరోజు నేను, రేపు ఇంకొకళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు అనేది కామన్. అది మనం నమ్మినప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. లేదనుకోండి అనవసరమైన ఊహలు, ఎక్కువ ఆలోచనలు వస్తాయి. సో నేను ఎప్పుడు అలా ఓకే నాకు ఈ స్టార్డమ్, నేను ఇంత గొప్ప అని నేను ఎప్పుడు ఫీల్ అలా గొప్ప ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు సార్ బుల్లితెరలో? మీకు తెలిసే ఉంటుంది అంటే మాకు తెలియదు. అంటే 4-5 పేర్లు చెప్తారు. అంటే మీరు కింద సబ్ టైటిల్ చేసేస్తారు? ఏ టైటిల్స్ అన్నా కానీ దాంట్లో ఏముందిలే కానీ, అంటే నాకు నేను బుల్లితెరకి ఒక స్టార్ని, ఒక మెగాస్టార్ని, ఒక సూపర్ స్టార్ని అని ఫీల్ అయ్యి అందరి మీద అజమాయిషి చెలాయించడమో లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఆ జమాయిషి చెలాయిస్తే ఎవరు ఊరుకోరులేండి. అంటే మీ టైంలో నేను చెప్పాను, నా టైంలో. ఇప్పుడు వేర్లే, ఇప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఏ పదరాబాయ్ చెల్లరాబాయ్ నువ్వు కాబట్టి ఇంకొకడు అనేలాగా వచ్చేసింది ఇప్పుడు, అది వేరే విషయం. కానీ అంటే ఆ టైంలో అయినా ఈ టైంలో అయినా ఒకటేనండి, జనం అల్టిమేట్గా డెసిషన్ మేకర్స్. వాళ్ళు నిజంగా వేసుకున్నారా లేకపోతే నిజంగా జనం దృష్టిలో ఆ థాట్ ఉందా అనేది వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది. బట్ కొంతమంది దాన్ని ఏమంటారంటే ఓవర్కమ్ చేసేసి మనకెందుకు ఇవన్నీ, మనం ఏమనుకున్నా మనమే కరెక్ట్ అని ఫీల్ అయిన వాళ్ళు ఉండొచ్చేమో. ఉన్నారా? ఉండొచ్చు, అదే చెప్తుంది. మిమ్మల్ని కొంచెం పర్సనల్గా తగ్గించి మాట్లాడటం, నాకు పర్సనల్గా అట్లా ఎవరు ఇండస్ట్రీలో విత్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎవరితో మనం ఎక్కువ డిస్కషన్ వెళ్ళింది లేదు, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ నేను ఎప్పుడు పెట్టుకోను కూడా. ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. సో నాతో ఎవరు కూడా అట్లా లేరు, పైగా అందరూ నాతో మంచిగానే ఉంటారు. మనం మంచిగా ఉంటే అవతల వాళ్ళు మంచిగా ఉంటారండి బేసిక్గా. ఎందుకంటే మనం కాంట్రవర్సీలోకి దూర్చాలని ఎప్పుడు నేను అనుకోలేదు, అసలు నాకు ఆ ఊహ కూడా రాదు, అంత డెప్త్కి వెళ్ళదు నేను. అంతేనా? హలో హాయ్ బాయ్ అంతే. ఈ సినిమా అప్పుడు ఎందుకు శ్రీ హనుమంత్ మీద ఏదో కామెంట్ చేయాల్సి వచ్చింది మీరు? నేను కామెంట్ అసలు చేయలేదు వాస్తవానికి, అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు దాన్ని వేరేగా వేశారు. ఏం చెప్పారు అసలు మీరు? అంటే అక్కడ ఏం జరిగిందంటే శ్రీ హనుమంత్ అప్పుడు తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు, షీఈస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ తను చాలా కష్టపడి చేసింది సినిమా కూడా.
ఆ సినిమాలో ప్రమోషన్కి తను టైం కేటాయించలేదు. సో అదొక్కటే నేను చెప్పాను తప్ప తను పర్సనల్గా కానీ లేకపోతే తన యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఓకే, సో దాన్ని మేబీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దాన్ని వేరేగా వేసి ఉండొచ్చు, బట్ ఇప్పటికీ చెప్తాను షీఈస్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్, బాగా చేసింది అండ్ ఆ ప్రాజెక్ట్లో చాలా కష్టపడి చేసింది. మేబీ తనకి ఒకటే మైనస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తన మైనస్ కాదు, మేబీ మేము అనుకున్నంత అమౌంట్ తనకి ఇవ్వలేదు. ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నారో అంత అమౌంట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ అది చాలా లాస్లో వెళ్తున్నట్టు అనిపించి అనుకున్నంత డబ్బులు ఇవ్వలేదు లాస్ట్. ఓకే, అదొక్కటే రీజన్. అందుకని టైం ఇవ్వలేదు అనుకోవచ్చు, మేబీ మేబీ. ఎందుకు అంటే కేవలం డబ్బు అనే కాదు, మేబీ తను అప్పుడప్పుడే ప్రూవ్ చేసుకుంటూ ఉంది, మేబీ ఈ చిన్న ప్రాజెక్ట్ చేశాను కదా దీనివల్ల మనం అది ఎక్స్పోజ్ చేయడం అవసరమా అని ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీఈస్ ఎ గుడ్ పర్సన్, మంచి అమ్మాయి, బాగా కష్టపడి చేసింది, గుడ్ యాక్ట్రెస్. సి ఎండ్ ఆఫ్ ద డే లైమ్ లైట్ వస్తున్న కొద్దీ ఎవరికైనా కొన్ని థాట్స్ మారిపోతాయండి. మేబీ ఈ రోజున ఇక్కడ ఉండి నేను మామూలుగా మాట్లాడాను, రేపు పొద్దున ఒక 10 సినిమాలు పెడితే నా థాట్ ప్రాసెస్ మారచ్చేమో. బట్ కొంతమంది ఫాస్ట్గా మారుతారు, కొంతమంది స్లోగా మారుతారు, కొంతమంది అస్సలు మారరు. ఇలా మూడు కేటగిరీస్ ఉంటాయి. అది ఎవరు ఏ కేటగిరీ అనేది మనం చూసే వాళ్ళకి మనకు అర్థమైపోతుంది. బాగా కొట్టి పిండేశారు ఇక్కడ అంతా, చూసిన అనుభవం అంతే. సో మీ గురించి కొన్ని పిక్స్, ఎందుకంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీ గురించి ఎవరికి తెలియదు పెద్దగా, మీ ఫ్యామిలీ గురించి అసలే తెలియదు ఎవరికి. ఆనెస్ట్గా నా ఫ్యామిలీ ఎప్పుడు నేను ఎక్కడ తేలేదు. ఓకే, ఏదో కొంచెం చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈరోజు. ఓకే, ఇది నరసింహపురం అప్పుడా? ఎస్, నరసింహపురం అప్పుడు. అంటే సిసిఎల్లో ఉన్న అనుబంధంతో ఓకే చెప్పారా, లేకపోతే మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉందా? 100% ఆయనకి, ఆయన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద బుక్ అండి, ఎన్సైక్లోపీడియా. He's like a wonderful human being, first of all. Evarikaina support chestaru ayana. Okay. And of course, 2011 nunchi CCL aadutunnatu ante manam nen indaga cheppinattuga mana behavior ante vaalla limits ni manam respect chestu akkada daaku unte ganaka vaallu mana respect chestaru. So I feel very humble and honestly like sir lanti vaallu naaku support cheyadu. Positive attitude, very very positive Eppudu. attitude. Ante adi sir meeru koncham teaser launch cheyandi ani adigina roju okay nanda nuvu మన స్టూడియో దగ్గరికి వచ్చే పెట్టేసుకుందాం అన్నారు సింపుల్గా. ఓకే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇట్లా అడగంగానే అలా ఒప్పేసుకుంటారని అనుకోలేదు. బట్ వెరీ హానెస్ట్లీ ఆయన అలా టీజర్ చూసి ఆల్ ది బెస్ట్ చెప్పి, ఆ వీడియో కూడా ఉంది తర్వాత, ఆయన చాలా నా గురించి ఒక 2-3 మంచి మాటలు చెప్పారు. ఐ ఫీల్ లైక్ అది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న యాక్టరు, ఒక మామూలు యాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆయన డౌన్ టు ఎర్త్ అలా వచ్చి చెప్పడం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్. ఆ సినిమా కోసం గుండు చేయించినప్పుడు, అప్పుడు గుండు చేసుకుని అప్పుడే జుట్టు కొంచెం వస్తుంది. ఓకే ఓకే, వావ్, దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ? దిస్ ఇస్ మై ఫ్యామిలీ. ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలా మీకు? యా యా, పెళ్ళైతే ఓకే, పెళ్ళై అంత అమ్మాయిలు కూడా ఉన్నారా? యా, అక్కడ ఉన్నారు కదా, అదే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి నిత్య, రెండో అమ్మాయి తన్మయ్, మూడో అమ్మాయి రోషిణి. ఓకే, మై వైఫ్ లక్ష్మి నా పక్కన ఉంది. బ్లూ బ్లూ డ్రెస్ అమ్మాయి, పెద్ద అమ్మాయి? యా, పెద్ద అమ్మాయి. సెకండ్ మధ్యలో అమ్మాయి. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్తున్నారు అనుకుంటా, చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు మీ ఫ్యాన్స్ కూడా. సో ఇన్ని రోజులు ఎప్పుడు రివీల్ చేయండి ఈ సుమన్ టీవీలో, ఇవాళ రివీల్ అవుతుంది. పెద్ద పాప షీఈస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్, జేఎన్ఎఫ్ఏలు. రెండో పాప షీఈస్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి. మూడో పాప తను కొంచెం స్లో లెర్నర్, బట్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ నౌ. షీఈస్ ఇన్ టు ఓపెన్ స్కూలింగ్. ఓకే, తను ఇప్పుడు ఒక 5th క్లాస్ అవుతుంది. 5th క్లాస్ అంటే థర్డ్ టైం బాబు కోసం ఉంచుకున్నారా? చాలామంది ఇదే క్వశ్చన్ అడిగారు. లైక్ ఒక్కోసారి మనం ప్లాన్ చేసుకున్నా అనుకోకుండా జరిగిపోతుంటాయి. నిజంగా బాబు కోసం అనే కాదు, నిజంగా అయితే బాబు కోసం కాదు, బట్ అలా అనుకోకుండా జరిగింది. మళ్ళీ మూడోసారి కూడా పాపే పుట్టింది. ఓకే ఓకే. వైఫ్ వైఫ్ ఏం చేస్తుంటారు? వైఫ్ తను ఇంతకుముందు రైల్వే జాబ్ చేసేది, పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అవుతుంది, వాళ్ళని చూసుకోవాలని కేర్. సో తను అప్పుడే మానేసింది 15 ఇయర్స్ బ్యాక్. షీ ఇస్ హౌస్ వైఫ్. ఓకే, లవ్ మ్యారేజ్ అండి మీది? నా లవ్ మ్యారేజ్. అవునా? ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం మీ సీరియల్ చూసి ప్రపోజ్ చేశారా? అప్పటికి సీరియల్స్ కూడా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వలేదు ఇంకా. 10th క్లాస్ లవ్. ఓ, సో ట్యూషన్ అంటే ఒకే ట్యూషన్లో ఇద్దరం చదివేవాళ్ళం. నేను తనకు ఫస్ట్ ప్రపోజ్ చేశాను, బట్ అది తను ఒప్పుకుని శాంక్షన్ చేయడానికి 5 ఇయర్స్ పట్టింది. కళ్ళతో ప్రేమ, మూగ ప్రేమ అంటారు కదా ఆ టైప్లో. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు తను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో ఆ టైంలో తను కూడా ఇట్లా చాలామంది వస్తుంటారు, ఫాదర్ కూడా చనిపోయారు అని తను నన్ను పట్టించుకోలేదు ఆ టైంలో. బట్ తర్వాత షీ అండర్స్టూడ్ మై లవ్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ షీ సెడ్ ఓకే. ఓకే, అప్పుడు
తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఏంటి అన్ని ఇయర్స్ నుంచి కేవలం మేడం గురించి ఫైట్ చేయడానికి, మేడంలో నచ్చిన మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? తను అందరినీ బాగా అర్థం చేసుకుంటుంది. రెండోది ఎవరిని కూడా మొహం మీద తిట్టడం కానీ అరవటం కానీ చేయదు. ప్లెజెంట్గా ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ప్లెజెంట్ ఉమెన్ అండ్ వెరీ రెస్పెక్టబుల్ అండ్ ఆల్సో ఎవరిని కూడా బాధ పెట్టదు అనమాట. ఓకే, పిల్లల్ని కూడా చాలా లవ్లీగా చూసుకుంటుంది. అఫ్కోర్స్ నేను ఇంటికి వెళ్ళి షూటింగ్ చిరాకు పడుతున్నా కూడా తను మాత్రం చాలా సాఫ్ట్గా తీసుకుని చాలా కూల్గా అట్మాస్ఫియర్ ఉండేలాగా చేస్తుంది. ఓకే, అండ్ ఐ నాకేమనిపిస్తుంటే డూ ఐ డిజర్వ్ హర్ అనిపిస్తుంది ఒక్కోసారి. రియల్లీ సహనశీలి అంటారు కదా, దానికి నిలువెత్తు రూపం అనమాట. అండ్ మీ కోపం ఎక్కువ? నాకు అంటే అంత రాదు, అప్పుడప్పుడు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంటుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో చిరాకులో ఉంటాం, ఏదో టెన్షన్లో ఉంటుంది, దానివల్ల అలా. కానీ షీ మేనేజెస్ అండ్ బ్యాలెన్సెస్ అనమాట. కానీ పెళ్ళైన అని తెలిసి కూడా నన్ను కూడా పెళ్లి చేసుకో అని ఎవరో ఇండస్ట్రీలో అడిగారంట. ఇండస్ట్రీలో నన్ను పెళ్లి మిమ్మల్ని ఎవరు ఎవరు లేరే? నేను విన్నా. నిజంగానా? నాకు ఇప్పుడు థాట్ ఎవరు ఉన్నారా నాకు గుర్తు రావట్లేదు. చాలా మంది ఉన్నారు, అందుకే చాలా లిస్ట్ రావట్లేదేమో. సీ లైక్ అంటే మేబీ బయట వాళ్ళు ఎవరైనా అని ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు అట్లా అనలేదు. బయట వాళ్ళు అన్నారా? బయట ఎక్కడైనా ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అది అన్నప్పుడు సి అట్రాక్షన్ ఫీల్డ్ కదండి మంది. ఏదో చూస్తే ఆడు బాగున్నాడు, కుర్రోడు బాగున్నాడు, హైట్ ఉన్నాడు, ఏదో ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే సైకోల్లాగా ఉంటారు. సైకో ఇన్ సెన్స్ నాకు నచ్చింది నాకు కావాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి, లేకపోతే ఒక అవకాశం ఉండాలి. అది లేనప్పుడు దాన్ని మనకు కావాలనుకోవడం కూడా తప్పు. సో మేబీ ఎక్కడైనా ఒకటి రెండు సందర్భాల్లో బయట వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రపోజల్ అలా కూడా పెళ్ళైనా పర్లేదు, మీరంటే మాకు ఇష్టం, ఓకే అలాంటివి వచ్చినాయి. బట్ అవన్నీ మనం సున్నితంగా తోసిపుచ్చి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి వదిలేస్తాం. ఇప్పటికి వస్తుంటే ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో మెసేజ్లు ఇప్పుడు ఇప్పుడేం లేవు అస్సలకి. అప్పుడు అయితే వేరే లెవెల్ యా వచ్చేవి, బట్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాళ్ళం. ఎందుకంటే దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంది లైఫ్లో. మరి ఇలా మెయింటైన్ చేస్తే అలానే వస్తాయి సార్? అది గాడ్స్ గ్రేస్, అమ్మానాన్న ఆశీర్వాదం. అండ్ అఫ్కోర్స్ చెప్పాను ఇందాక ఫిట్నెస్, రెగ్యులర్గా స్పోర్ట్స్ మీద ఇది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా యాక్టివిటీ ఉంటుంది, జిమ్ లేకపోతే అట్లీస్ట్ వాకింగ్ అన్న ఉంటుంది. అసలు తగ్గాలంటే బాగా చెప్తారంట మీరు టిప్స్ అంతా? లైక్ ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్, సో మాక్సిమం వెజిటేరియన్ స్టఫే చెప్తాను. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ సారికి ఒక 45+ ఉంది అనుకోండి, ఇప్పుడు టిప్స్ చెప్తారు అన్నమాట ఎలా ఉండాలో. ఏం లేదు, సో వెజిటేరియన్ అయితే ఏం తీసుకోవచ్చు మీలాగా ఉండాలంటే ఫిట్గా? వెజిటేరియన్లో ఏదైనా తీసుకోవచ్చు. ఒకటే బేసిక్ ఫండ్ మనం ఏదైనా తినచ్చండి, కానీ లిమిటెడ్, దాని తగ్గ వ్యాయామం ఉండాలి బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కన్జ్యూమింగ్ 1000 calories, యూ షుడ్ బర్న్ దట్ క్యాలరీస్. అదర్వైజ్ 1000 calories కన్జ్యూమ్ చేసి ఓన్లీ 100 calories మీరు ఖర్చు పెడితే మిగతా 900 calories ఎక్కడో బాడీలో ఆగిపోతాయి కదా. అది ఫండా బేసిక్గా. అండ్ మోర్ ఓవర్ టైమ్లీ ఫుడ్ అండ్ టైమ్లీ స్లీప్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ ఇంటేక్, మన హ్యూమన్ బాడీకి ఎంత వాటర్ అవసరమో అది తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేస్తారు, వాటర్ ఎక్కువ తాగరు. బట్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 20 kgs ఆఫ్ హ్యూమన్ బాడీ నీడ్స్ 1 liter ఆఫ్ వాటర్. ఓకే, సో ఇఫ్ ఐఎమ్ 80 అంటే నేను 4 liter ఆఫ్ వాటర్ తాగాలి రోజు. సో ఇది బేసిక్ ఫండ్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేనేం టిప్స్ తీసుకుంటే బాగుంటాను సార్? మీకు టిప్స్ అవసరం, మీరు నాకన్నా బాగున్నారు. అంటే నేను మీకు మీరెందుకు హీరోగా ట్రై చేయలేదు? నేను మీకన్నా చిన్నోండి కదా సార్. అదే అందుకే మీరు ఇప్పుడు ట్రై చేయొచ్చు కదా. లేదు అంటే నేను ఏదో ముఖస్థితి కోసం చెప్పట్లేదు. యూ కెన్ ట్రై, డెఫినెట్లీ యూ హ్యావ్ గుడ్ ఫీచర్స్, డెఫినెట్లీ డెఫినెట్లీ ట్రై చేస్తాను మీరు చెప్పారు కాబట్టి. ఆ సినిమాలు నేను విలంగా చేస్తాను, అంటే అవకాశం పోగొట్టుకోకూడదు అంతే. ఎందుకంటే నాకు విలన్ క్యారెక్టర్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే హీరోని ఎలివేట్ చేయాలంటే విలన్ కూడా ఎలివేట్ అవ్వాలి కదా. విలన్ పెద్దగా ఉంటేనే హీరో కూడా. అసలు చెప్పాలని కార్లే కానీ సినిమా వాళ్ళు పొద్దస్తమానం బుల్తెర మీద కనిపించే వాళ్ళని మనం ఎందుకు లేని పెట్టరు. అసలు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు చెప్పాలంటే. ఇప్పుడు మీరు కానీ ఇంకా శ్రీరామ్ గారు ఇంతమంది చేస్తున్నారు, ఆయన కూడా బొమ్మరిల్లు వీటిలలో మంచి మంచి బ్రదర్కి మంచిగా హీరోకి ఒక సపోర్టింగ్ ఉన్న ఫ్యామిలీ దాంట్లో వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్లో చేయొచ్చు మీ అందరూ. ఈటీవీ ప్రభాకర్ గారు కానీ ఇంకొంతమంది ఉన్నారు సార్, ఒక 5-6 ఉన్నారు నిజంగా చెప్పాలంటే. అరే మన వాళ్ళు ఇంత బాగుంటారు కదా, ఎందుకని మన డైరెక్టర్స్ గమనించరు వీళ్ళని? అంటే ఇది వరకు ఉండేదండి అన్నది టెలివిజన్లో చేసిన వాళ్ళు. సో ఇది వరకు మీరు అన్నట్టు కొంచెం ఉండేది టెలివిజన్ చేస్తే సినిమాల్లో అవకాశం లేకపోవటం, బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు యాక్టర్ అనేవాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు, యూనివర్సల్. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి,
టెలివిజన్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేదా సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఓన్గా చేసుకోవచ్చు. అన్ని అవకాశాలు చివరికి అదే అవుతుంది. ఇప్పుడు చివరికి అందరూ అదే ఓన్గా పెట్టుకుని హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇట్స్ లైక్ మంచి వండర్ఫుల్గా ఉంది నిజంగా సిచ్యువేషన్. ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అందరికీ, అంటే మన టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఒక ఒక యాక్టర్ ఇండస్ట్రీకి వచ్చేది 1000 రకాల కళలు కానీ ప్రపంచంలో రంగుల ప్రపంచంలో చిరంజీవి గారు తారవులు, పవన్ కళ్యాణ్ గారు తురుగులు, రామ్ చరణ్ ఇలా ఊహించుకుంటారు. సి ఆ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది యాజ్ యాక్టర్గా, అరే ఎందుకు మనం కదా ఉండాల్సింది ఉంటుంది. బట్ మనం చాయిస్, మనం తీసుకున్న చాయిస్ బట్టి మన అవకాశాలు ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు టెలివిజన్లోనే ఎక్కువ బిజీ అవ్వటం వల్ల అందులోంచి బయటికి రాలేక మనమే మనల్ని మనం చుట్టేసుకున్నాం. అది కమిట్మెంట్. టెలివిజన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ కమిట్ అయ్యామనుకోండి, ఇది 2 ఏళ్ళు ఉండొచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ టీఆర్పీ రేటింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇది డైలీ ఫుడ్ లాంటిది. ఇది సినిమా అనేది ఏంటంటే అసలు జాక్పాట్ లాంటిది, కొడితే అసలు ఎక్కడో ఉంటుంది మంచి క్యారెక్టర్ పడితే, ఐఎమ్ టెలింగ్. సో బేసిక్గా వెనక బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేకుండా, వెనక ఎక్కువ కమర్షియల్గా మంచి స్టఫ్ లేని వాళ్ళు చాలా నార్మల్గానే ఆలోచిస్తారు. లైక్ సరే ఇది వెళ్తుంది కదా, దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం, ఇది డిస్టర్బ్ అయితే ఇది కాక అది కాక అయితే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడేమవుతుందంటే కాంప్రమైజ్లో వెళ్తుంది. బట్ నేను ఆ కాంప్రమైజ్ని బ్రేక్ చేశాను, అందుకనే సినిమాలో ఎన్ని రోజులు ఇలా కాంప్రమైజ్ అవుతామని. బట్ అక్కడ దెబ్బ కొట్టింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలా లేకపోతే డేరింగ్ ఒక స్టెప్ తీసుకోవాలా? ఓకే, అనేది రెండు రకాలుగా నాకు అనుభవం అయిపోయింది. ఇప్పుడు డేరింగ్ ఒక స్టెప్ తీసుకుందాం, ఏదో ముందుకెళ్తాం, అది మళ్ళీ కొంచెం ఇబ్బంది, మళ్ళీ ఫస్ట్కి వస్తాం. సో అప్పుడు ఏం చేయాలంటే మనది మనం చేసుకుంటూనే కొత్త అవకాశం వస్తే దాన్ని కూడా వినియోగించుకుంటూ ఇది పాడవకుండా అది అవకాశం పోకుండా మేనేజ్ చేసుకోవాలి. ఎన్ని సీరియల్స్ చేశారు యాజ్ ఎ హీరో? 20 సీరియల్స్. ఒక సీరియలే నడుస్తూ ఉంటుంది ఒక 2-3 ఇయర్స్. ఈలోపు బిడ్డ పుట్టి బిడ్డకి స్కూల్కి వెళ్ళి కుదిరితే వాడు 10th కూడా పాస్ అయ్యి. ఎందుకు సార్ ఒక సీరియల్ని అంత సాగదీస్తారు? సాగదీయటం అనేది ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు సీరియల్ అనేది టీఆర్పీ బేస్డ్. ఒక ఛానల్లో ఒక సీరియల్ వస్తుంది అంటే అది జనం ఎక్కువ చూస్తున్నారంటే దాన్ని పొడిగిస్తారు. ఆ పొడిగించే విధానంలో అది ఇందాక చెప్పిన 3-5 ఇయర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. కొన్ని సీరియల్స్ 6-7 ఇయర్స్ కూడా సీరియల్స్ ఉన్నాయి. సో పొడిగించడం అంటే ఓన్లీ టీఆర్పీ జనం చూస్తున్నంతసేపు వాళ్ళు వేస్తూ ఉంటారు అంతే. అదే టీఆర్పీ లేదనుకోండి ఆటోమేటిక్గా దాన్ని ఆపేస్తారు, కొత్త దాన్ని తెస్తారు ఆ ప్లేస్లో. ఇప్పుడు మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సీరియల్ అంటే శ్రవంతి. శ్రవంతి, ఎస్. ఏదేదో రామ్ చక్కన సీత, రామ చక్కన సీత మొన్న అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ జీ తెలుగులో చేశారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇప్పుడు జెమినీలోనే ఉప్పెన అని ఒక సీరియల్, మళ్ళీ శ్రవంతి పార్ట్2 కూడా స్టార్ట్ చేసి పార్ట్2 దాని సీక్వెల్ లాగా. లైక్ సీక్వెల్ అంటే అప్పుడు జగన్, అప్పుడు నా క్యారెక్టర్ పేరు జగన్, అప్పుడు జగన్ శ్రవంతి పేరు, మధ్యలో భరణి విలన్. సో అతను చనిపోయాడు, అతని ఫ్యామిలీలో ఒక వాళ్ళ మేనల్లుడు వచ్చాడు, ఆ మేనల్లుడు నా కూతుర్ని ట్రాప్ చేసి మళ్ళీ ఎలా అతను తీసుకెళ్తుంటాడు, నేను ఎలా కాపాడుతాను, ఇంకా ఈ స్టోరీ ఇప్పుడు పార్ట్ 2 సీక్వెల్. బాగానే ఉంటాయి సార్ సినిమాల్లో రెమెండేషన్స్ ఉంటాయి అంటే సీరియల్స్లో కూడా? ఇప్పుడు సీరియల్లో అంటే హైయెస్ట్ రెమెండేషన్ తీసుకునేది మీరే అంట కదా. ఏమో నాకైనా తీసుకునే వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా, ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు చాలా బాగా తీసుకుంటారు. ఇంకెక్కడ హీరోయిన్స్ సార్, ఇప్పుడు అంతా కన్నడ బామలే కదా సార్. అఫ్కోర్స్ కానీ ఉన్నారు కొంతమంది రేయర్గా అక్కడక్కడ ఉన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇన్స్టాల్లో వీళ్ళు పాపులర్ ఇట్లా అయితే కనుక వాళ్ళకి కూడా పేమెంట్స్ బాగా ఉంటున్నాయి. దే ఆర్ డిమాండింగ్, ఎందుకంటే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇదివరకు రోజులు ఏంటంటే నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇంత స్టఫ్ ఉంది, బట్ ఇప్పుడు అది కాదు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఇంత రీచ్ ఉంది, ఇదే అయిపోయింది. అంటే లింక్ మేము పెడతాం, మా లింక్ మీరు పెట్టండి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి, అవును మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అని తపన ఉండేది. ఇప్పుడు అలా కాదు, నాకే ఫాలోవర్స్ని పెంచుకోవాలి, నేను రీచ్ ఎక్కువ అవ్వాలి, ఇది ఎక్కువైపోయింది అందరికీ. బట్ ఓకే, అంటే కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఉండాలి. బట్ కొంతమంది అంటే ఇంకా దాని మీదే ఉంటున్నారు ఫుల్. అవునవును, ఒక బ్రాండ్ ప్రమోషన్ కూడా అదే అయిపోతుంది ఇప్పుడు, దానివల్ల కమర్షియాలిటీ ఎక్కువ. కానీ వీళ్ళకి అర్థం కానీ ఏంటంటే దానివల్ల వ్యూయర్షిప్ ఉండొచ్చేమో కానీ కన్వర్షన్ ఉండదు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సుమన్ టీవీలో ఒక వీడియో చూశారు, ది ట్రస్ట్ సుమన్ టీవీలో, ఎస్, 10,000 మంది చూసినా కానీ ఒక 5,000 కన్వర్షన్ ఉంటుంది. ఎస్, అక్కడ 10 లక్షలు చూసినా కానీ మీకు కన్వర్షన్ ఉండదు ఒక 100 మంది కూడా. ఏదో వాడు వ్యూయర్, వాడు ఫ్యాన్స్ చూడటానికి ఒక చూసి ఒక లైక్ కొట్టడానికి కొడతాడు అంతేగాని దాన్ని తీసుకొని అంత అంత సీన్ ఏమి ఉండదు. ఈ మధ్య ఎన్ని జరుగుతున్నాయి సార్ ఈ ఫ్రాడ్స్ అన్నీ?
బొచ్చడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాడు వస్తాడు, కొన్ని లక్షలు ప్రమోషన్ కంటాడు, ఐపీ పెడతాడు, వెళ్ళిపోతాడు. కరెక్ట్. అన్ని బొచ్చడు ఉన్నాయి. ఇవన్నీ తెలిస్తే ఈడేంటి మాకు పెట్టాడు ఎసర్ అనుకుంటారు. ఎందుకు అంటే ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి, లైక్ కమర్షియాలిటీ ఉండాలి, ఉండాలి. అట్ ద సేమ్ టైం హ్యూమానిటరీ బేసిస్ అనేది కూడా కొన్ని ఉంటాయి. దానికోసం మనం అవసరమైతే రూపాయి కూడా తీసుకోకుండా ముందుకు వచ్చే సిట్యుయేషన్ ఉండాలి. ఎంతసేపు కమర్షియాలిటీ అంటే, అఫ్కోర్స్ టైమ్ ఈజ్ మనీ, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. రేర్ కేసెస్లో మనీ కాకుండా కొన్ని వేరే ఉంటాయి. టు బి ఫ్రాంక్ చెప్పండి, ఫైనాన్షియల్గా ఏంటి సార్ ఇప్పుడు పొజిషన్ అంటే సినిమా తర్వాత? ఆర్ యూ హ్యాపీ? నాట్ సో హ్యాపీ, బట్ ఐఎమ్ వన్స్ అగైన్ ఐఎమ్ వర్కింగ్. సో రైట్ నౌ ఆస్తులు ఏమైనా అమ్మాల్సి వచ్చిందా? ఆస్తులు కోసం ఆస్తులు ఉంటాయి కదా అమ్మాలి. సొంత ఇల్లు ఉందా సార్? లేదండి, ఇందాక చెప్పాను కదా. ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. అంటే ఉండేది 2010లో ఒక అపార్ట్మెంట్, అది అమ్మేశాను. 11లోనే అమ్మేశాను. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేయాలి, చిన్నగా సెట్ చేసుకుని. ఎందుకని సార్? ఎందుకని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడా ఎందుకు ఎక్కడన్నా తప్పిదం అంటే జరిగి ఉంటుంది కదా. తప్పిదం ఉంటుంది అంటే నేనేమి మానవాతీతుణ్ణి కాదు. ఏదో లోతుగా అడుగుతున్నాను, తప్పు అనుకోవద్దు. అడగాలి, అట్లీస్ట్ తెలియాలి మీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి కూడా. యా, అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు టెలివిజన్లో సో కాల్డ్ హీరోగా చేసిన అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ అని అనుకుంటే పొరపాటే. ఓకే. హానెస్ట్గా చెప్పాలంటే టెలివిజన్లో ఎవరు సక్సెస్ఫుల్ అంటే యాంకర్స్. ఓకే. నెంబర్ వన్, వాళ్ళకున్నంత ఎస్టాబ్లిష్మెంట్ ఇంకోళ్ళకు ఉండదు. ఎందుకంటే దే హ్యావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే యాంకరింగ్ వాళ్ళు షోలో చేస్తారు, ఛానల్లో చేస్తారు, బయటికి వెళ్ళి చేస్తారు, లేకపోతే ఎవరైనా పిలిస్తే చేస్తారు వాళ్ళ దాని కమర్షియాలిటీ బట్టి. బట్ టెలివిజన్ ఏమైపోతుందంటే ఒక 10 రోజులు చేయాలంటే ఇక్కడే చేయాలి, ఇంకెక్కడికి వెళ్ళటం లేదు. మార్నింగ్ 8 o'clock వెళ్తే నైట్ 9-10 వరకు అక్కడే ఉండాలి. బట్ డే అక్కడ అయిపోయింది ఇంకా. అంటే యు ఆర్ బాండెడ్ విత్ దట్ డే, విత్ దట్ పేమెంట్, నథింగ్ ఎల్స్. నైట్ 12 అయినా 1 అయినా ఉండాలి. యా, అంటే నేను యాంకర్స్ని తక్కువ అనట్లేదు, వాళ్ళ కష్టం తక్కువ. వాళ్ళు చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు నుంచి అరుస్తూనే చేస్తూనే ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. కానీ దాని తగ్గట్టుకు వాళ్ళు కూడా దే ఆర్ డిమాండింగ్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ. ఈవెన్ సినిమా వాళ్ళు కూడా 4-5 షిఫ్ట్లు కూడా చేస్తారు. యా, 4 అవర్స్ ఒక షెడ్యూల్, 4 అవర్స్ ఒక షెడ్యూల్. కరెక్ట్. బట్ పాపం సీరియల్ వాళ్ళకి ఇలా ఉండదు. సీరియల్ మార్నింగ్ 6 వెళ్తే నైట్ 9 వరకు అక్కడే ఉండాలి. సో వాళ్ళకి ఆ అవకాశం తక్కువ ఉంది, అంటే ఎర్న్ చేసుకునే అవకాశం తక్కువ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన ప్లాట్ఫామ్స్ వల్ల మేబీ సీరియల్లో వాళ్ళు కూడా ఈ సోకాల్ ఇన్స్టా ఇవి వచ్చినప్పుడు రీల్స్ ద్వారా వాళ్ళు ఆ టైం స్పెండ్ చేసుకుని అక్కడ కొంచెం సోర్స్ వెతుక్కుంటున్నారు. బట్ నేనే నా విషయానికి వస్తే, నేను ఎక్కడ ఫస్ట్ నుంచి ఐఎమ్ నాట్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. సో దానివల్ల ఏంటంటే, నేను ఫస్ట్లో ఇన్స్టా వచ్చినప్పుడు కూడా నేను దాన్ని మనకి ఎందుకు ఇన్స్టాలు ఇవన్నీ ఎందుకు అనే ఫీల్లో ఉండినవాడిని. బట్ ఇప్పుడు అది రిగ్రెట్ అవుతున్నాను లేట్గా. బట్ ఎనీవేస్, ఓకే, ఎనీ లేట్గా కూడా స్టార్ట్ చేయొచ్చు, తప్పలేదు. బట్ మనకేంటంటే, మన మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఒక యాక్టర్గా. నందకిషోర్ చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా, చాలా ఇదిగా ఉంటాడు. అలా మనం వెక్కిలిగా దిగజారిపోయాడు. దిగజారటం అంటే అంటే బిగ్ బాస్ లో ఒకరితో పులిహార కలుపుకొని ఇన్స్టాలో రీల్స్ చేసి అవి పోస్ట్ చేసి ఆ ఫాలోవర్స్ వచ్చి పెయిడ్ ప్రమోషన్స్ వచ్చి కొలాబ్ అయ్యి అంతే కదా సార్. సో నేనంటే మేబీ చేసేవాళ్ళు తప్పనట్లేదు, నేను అలా చేయలేకపోయాను. ఇన్హిబిషన్స్ అంటారు కదా, నాకు కొన్ని ఎక్కువ సిగ్గు బిడియం ఇలాంటివి వాటిలో నేను చుట్టుకుపోయాను. బట్ అలానే అసలు చేయకుండా ఉండటం తప్పు. ఏవో కొన్ని నాకు సెట్ అయ్యి నేను చేయాలి, యాక్టివ్గా ఉంటేనే కదా ఎవరైనా చూస్తారు. మనం డల్గా ఇలా కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. సో మనకున్న స్ట్రెంత్లో మనం ఏదో ఒకటి చేస్తూ కొంచెం ఇంప్రెషన్ ఇవ్వటం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్ని చేశాను, 20 ఏళ్ళ నుంచి ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది ప్రూవ్ చేసుకున్నాం. ఎవ్రీడే యూ షుడ్ ప్రూవ్ సంథింగ్ నవ డేస్. అలా అయిపోయింది సిచ్యువేషన్. సో ఆ ఇదిలో ఓకే, ఐఎమ్ అగైన్ ఐఎమ్ ఫైటింగ్ బ్యాక్. అండ్ ఫైటింగ్ స్పిరిట్ అనేది చావకూడదు మనిషిలో. మనం నా వల్ల కావట్లేదు, అయిపోయింది ఇంకా అని అయిపోయింది అనుకోండి, ఇంకా అక్కడ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు రిటైర్ అయిపోయినట్టు లైఫ్ నుంచి కూడా. సో నేను అది యాక్సెప్ట్ చేయను తొందరగా. సో మీరు అన్నట్టు కమర్షియల్గా ఓకేనా అంటే ఓకే కాదు, బట్ అగైన్ ఐఎమ్ గ్రోయింగ్. ఎందుకంటే ఉన్న డిఫరెంట్ ఆపర్చునిటీస్ కూడా వెతుక్కుంటున్నాను ఆనెస్ట్లీ. అంటే నాకున్న సర్కిల్లో నాట్ ఓన్లీ యాక్టింగ్ కాకుండా వేరే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి ఇంకోటి కావచ్చు, ప్రయత్నాలు చేస్తున్నాను. తప్ప అవి ఏదో ఒకటిదాన్ని సక్సెస్ అయింది అనుకోండి, అవి మనకు సైడ్గా ఉపయోగపడతాయి. సో మీలాంటి వాళ్ళకి నిజంగా ఆపర్చునిటీస్ బాగా ఇవ్వాలి డైరెక్టర్స్ అందరూ కూడా. డిమాండ్ చేస్తున్నామండి. అంటే తను ఎప్పుడు కూడా ఇలా చెప్పుండ్రు, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది ఓపెన్ అవటం సార్. నిజంగా అంటే మీ దగ్గరకు వస్తే ఎందుకు ఇట్లా ఓపెన్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. నేను ఏ ఇంటర్వ్యూలో ఇలా ఓపెన్గా మాట్లాడలేదు. అంటే మీలో ఏదో ఉంది, మీరు లాగుతారా? అట్లా లాగటాలు ఏముండదు సార్, మనిషికి మనిషి అంతే. యా,
అంటే ఇప్పుడు కొన్ని చెప్పుకుంటే బాగుంటాయండి, కొంతమంది చెప్పాలి సార్, కొంతమంది చెప్పుకుంటే ఏమంటారంటే ఈడేదో షో పుట్టపిస్తున్నాడు, కావాలని డెవలప్ ఏది చేస్తున్నాడు, షో పేస్తున్నాడు అనుకుంటారు. కానీ మీరు అన్నట్టు ఒక మనిషిని మనిషి అడిగితేనే తెలుస్తాయి. కొంతమంది అడిగినా పట్టించుకోరు. అవును సార్. కొంతమంది అడిగినా కూడా ఈడేదో షోది చెప్తా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ అంతటి మీరు అడిగినప్పుడు నాకు సిన్సియర్గా చెప్పాలనిపించింది. అంటే ఏదైనా ఒక సహృదయం అనేది ఉంటే ఆటోమేటిక్గా అది మనం కూడా ఓపెన్ అవుతాం. అది లేనప్పుడు ఏమైపోతుందంటే ఇదేదో జాబు చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది అనే ఇదిలో ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఫ్రెండ్షిప్ సపోర్ట్ అనేది ఉంటే ప్రతి మనిషి జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. అంటే ఇన్ని సంవత్సరాలు మీతో ట్రావెల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, బుల్లితెర కావచ్చు లేకపోతే బిగ్ స్క్రీన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వీళ్ళంతా సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎవరు మంచి ఫ్రెండ్స్ మీకు? లైక్ ఇప్పుడు చాలామంది ఉన్నారు మీ టైంలో వచ్చిన వాళ్ళు, ఈటీవీ ప్రభాకర్, శ్రీరామ్ ఉన్నారు, భరణి ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు, గగన్, అది మనోజ్ గారు ఫ్రెండ్. యా సో అంటే ఉన్నారు ఫ్రెండ్స్ అనే, అంటే నేను ఈ ఫీల్డ్లో సీరియస్గా చెప్పాలంటే అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఎవరితో చేయలేదు. మేబీ నేనేంటంటే ఫస్ట్ నుంచి ఐఎమ్ నాట్ ఎ పార్టీ ఫ్రీక్. నేను పార్టీస్కి వెళ్ళటం, డ్రింక్ చేయరా మీరు? డ్రింక్ చాలా అకేషనల్గా ఒకటి రెండు సార్లు చేశాను, చేయలేదని చెప్తే అబద్ధం అవుతుంది. ఓకే. బట్ నేను రెగ్యులర్ వెళ్ళిపోయి పబ్లిక్ అలా లేదు, ఎప్పుడు చేయలేదు మనం. సో నాకు సర్కిల్ తక్కువ, సర్కిల్ ఇన్ సెన్స్ పిఆర్ మెయింటైన్ చేయరు, పిఆర్ ఎక్కువ మెయింటైన్ చేయను. పిఆర్ ఇప్పుడు మెయింటైన్ చేయాలి. బట్ నేనేంటంటే ఏమంటారు చాలా ఇదిగా ఉంటాను, నేను సబ్మిసివ్గా ఉండటంతో అందరూ ఏంటంటే నందు ఎందుకు సర్లే వదిలే మన అనే డైవర్షన్ వచ్చేస్తుంది నన్ను చూసేసరి. ఫస్ట్ నుంచి ఇంతేనా సార్, లేకపోతే కొంచెం ఈ ఈ సినిమాలు తీసి కొంచెం అప్పులయ్యి ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయిందా ఇది? లేదు, అప్పుడు కాదు, దానికి ముందు నుంచే ఉంది. అంటే నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, మనల్ని అనవసరం ఒకరిని గెలకటం ఎందుకు, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఈ నేచర్ నాకు ఎక్కువ ఉంది. దానివల్ల అండ్ మనం పెరిగిన వాతావరణం కూడా, ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మనల్ని అలా పెంచారు, లైక్ మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు, మనం ఒకరిని బాధ పెట్టకూడదు. సో అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయి మనం ఏంటంటే ఈ ఫీల్డ్లో యాక్టివ్ ఉండాల్సింది పోయి ఇక్కడ డల్ అయిపోయాం. అంటే ఆ చిన్నతనం నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదా ఆ ఫ్రెండ్షిప్లో వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ వల్ల మనం కూల్ అండ్ స్టడీగా ఉన్నాం తప్ప ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదు అనమాట ఎక్కడ. సో ఈ ఫీల్డ్ కానీ ఓపెన్ అవ్వాలి, అది లేటుగా గ్రహించాను. బట్ లేటుగా గ్రహించిన తర్వాత ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం కొన్ని చేయకూడదు, ఎందుకంటే మన మీద ఉన్న ఇంప్రెషన్ని మనం అది మెయింటైన్ చేయాలి వీలైతే. దాన్ని సడన్గా కట్ చేసి కొత్తగా వెళ్తే అందరికి కన్ఫ్యూజ్ అవుతుంది, ఇదేంటి వీడు ఇన్ని రోజులు ఇలా ఉండి ఇలా అనేది. ఆ ఇంప్రెషన్ నాకు ఇష్టం ఉండదు అనమాట. మనం ఎలా అయితే వచ్చామో అలా వెళ్ళిపోవాలని నా ఇంటెన్షన్ ఉంటుంది. యాక్చువల్గా నేను మీ గురించి నాకున్న ఒపీనియన్ చెప్పమంటారా, మనిషి బాగుంటాడు, ఎనకేం మంచి, వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు, 23 సంవత్సరాల నుంచి ఉన్నారు, మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్, ఇల్లు, కార్లు, హడావుడి, హంగామా ఉంటుందిలే అన్నదే ఉంటది కదా సార్ ఎవరికైనా. కానీ నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకే ఈ రేంజ్ లో చెప్తుంటే షో చేస్తుంటారు అందరు చెప్పాలంటే కొంతమంది. అలాంటిది 23 ఇయర్స్ నుంచి ఉన్నారంటే బుల్లితెరని ఏళ్తున్నారంటే మంచిగా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు కదా వీళ్ళు అనుకున్న దాంట్లోనే ఉంటాం. ఆ టైంలో మనకు వచ్చిన ఆ టైం అయినా ఇప్పుడైనా మనకు వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉందో అది మన మెయింటెనెన్స్కి సరిపోతుంది. సో దీన్ని మించి సేవ్ చేయాలంటే నేను ఎప్పుడు అది చాలామంది చెప్తుంటా యంగ్స్టర్స్కి, ఆల్టర్నేట్ అనేది ఉండాలి ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి. ఇప్పుడు నేను సుమన్ టీవీలో చేస్తున్నాను, ఆల్టర్నేట్ ఏం లేదు సార్, అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఐ మీన్ టు సే ఒక సైడ్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే అంటే నేను అనేది యాక్టింగ్ ఫీల్డ్ గురించి, మీరు ప్రొఫెషనల్గా యువర్ సీఈఓ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు, మీకు అవసరం లేదు. సో మిగతా వాళ్ళకి దేనికైనా ఆల్టర్నేట్ ఉండాలని డైరెక్ట్గా చెప్పాలి. అవును, ఎందుకంటే యూ నెవర్ నో ఏ డే ఎలా వస్తుందో మనం చెప్పలేము, వీ షుడ్ బి ప్రిపేర్డ్. సో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే ప్లాన్ ఏ ప్లాన్ బి లాంటిది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫంబుల్ అవ్వం మనం, కొన్ని వీక్ మైండ్స్ ఉంటాయి ఆ టైంలో, ఏదైనా డిసిషన్స్ రాంగ్గా తీసుకుంటాం. బట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నేను మొత్తం జీరోకి వెళ్ళినా కూడా నేను స్ట్రాంగ్గా ఉండగలిగాను, ఉంటాను కూడా, ఎందుకంటే అంత వీక్ అయిపోతే మనం ఆ క్షణం చచ్చిపోయినట్టు. సో లైఫ్ అనేదే ఫైటింగ్, లైఫ్ మీన్స్ యూ షుడ్ ఫైట్ ప్రతిరోజు. ఇక్కడ ఏమి అందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ అన్ని పాన్పులు ఉండవు. సో కష్టపడితేనే ఇంకా సుఖం వస్తుంది, మనం సుఖపడుతూ ఉంటే అసలు కష్టం అనేది వాల్యూ తెలియదు. బట్ కష్టం వచ్చింది కాబట్టి లైఫ్లో అన్నీ తెలిసినాయి, ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యాం, సో ఐ ఫీల్ లైక్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ గుడ్. సో మూవీస్ కూడా ట్రై చేస్తున్నారా? యా చేస్తున్నాను, ఇప్పుడు చిన్న చిన్న మూవీస్లో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. మొన్న రీసెంట్గా ప్రవీణ్ ఐపీఎస్ అని ఒక సినిమా చేశాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బయోపిక్,
అది యాక్చువల్గా ఎలక్షన్ ముందు రావాల్సింది, బట్ అది పోస్ట్ పోన్ చేశారు. మేబీ ఫిబ్రవరిలో రిలీజ్ చేయొచ్చు. బాగుంటారు సార్ మీరు, మంచి మంచి పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక హీరో అన్నగా కానీ, ఒక హీరోయిన్కి అన్నగా కానీ చాలా బాగుంటారు. ఎందుకంటే ఇంకొకటి, మన డైరెక్టర్స్ అందరికీ మీరు తెలిసిన వాళ్ళే. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మో అక్కో అన్నో నానో ఎవరో ఒకటి సీరియల్ పెడితే మీరు కనిపిస్తూనే ఉంటారు. అదే చాలా బాగా చేస్తారు అన్న అది ఉంది అందరికి. అది ఉంది కానీ పిల్లవటానికి కొంచెం మొహమాటం ఉంటుంది అన్నమాట. ఎందుకు ఉంటుంది అంటారు మీ ఉద్దేశంలో? అదే కొంతమంది ప్రొడ్యూసర్స్ చెప్తారు కదా, మార్కెటింగ్ అండి ఇది, తెలిసిన వాళ్ళని పెట్టుకో, తెలిసిన వాళ్ళు పొద్దుష్టమానం బుల్తేర మీద కనపడిన వాళ్ళని పెట్టు, వాళ్ళు రుద్ది 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 దీన్ని అలా చేశారు. కానీ ఎవడు పెట్టుకుంటే ఏముంది, నందకిషోర్ గారు వాళ్ళ సినిమా ఆడదు కదా, అంతే కదా, హీరో వల్ల ఆడుతుంది, కథ వల్ల ఆడుతుంది, డైరెక్టర్ వల్ల ఆడుతుంది, ఈ మూడే మెయిన్. అంతేగాని చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిపోయే వాళ్ళ సినిమా ఆడితే ఇంకెందుకు సార్? అంతే కదా, 100% అందరం పని మానుకొని మనం కూడా పోవచ్చు. దరిద్రం మన మన తెలుగు ఇండస్ట్రీలో కొంత ఉంది సార్, హీరోయిన్ వల్ల సినిమా ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అంట, అదే హీరో వల్ల అయితే ఐరన్ లెగ్ అనం. అంటే కొన్ని కొన్ని చెప్తున్నాను, ఓపెన్గా మాట్లాడుకుంటే మన మళ్ళీ మనం సంఘ విద్రోహం అవుతాం. సో ఇప్పుడు సోషల్ ఈ ప్లాట్ఫామ్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఒక మాట మనం అన్నది తప్పుగా కూడా తీసేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సబ్ టైటిల్స్ ఇంకా ప్రమాదకరంగా ఉంటాయి, చెప్పలేం. బట్ 1-to-1 ఇంటరాక్షన్ అయితేనే మనిషి ఎలాంటి వాడు అనేది తెలుస్తుంది. ఈ సబ్ టైటిల్స్ వల్ల హట్ అయ్యేవాడు ఉంటాడు కానీ మనిషికి లైఫ్ ఇచ్చి ముందుకు వచ్చేవాడు ఎవరు ఉండడు? ఎవరు ఉండరు, 100% కరెక్ట్. బరాబర్ మాట్లాడితేనే సొసైటీకి కావాలి సార్. అవును, అట్లా ఉంది. ఏంటి హాబీస్ ఏంటి మెయిన్? ఇంకా నా హాబీస్ అంటే స్పెషల్ రిలాక్స్ అవ్వడానికి క్రికెట్. క్రికెట్ మెయిన్. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే క్రికెట్ ఆడతాం. అంటే క్రికెట్ ఇస్ సచ్ ఎ గేమ్, లైక్ ఆ గ్రౌండ్లో ఉన్నంతసేపు యూ మనం మర్చిపోతాం మొత్తం ప్రపంచాన్ని. ఎందుకంటే ఆ యాక్టివిటీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అందరూ. సో వెన్ ఎవర్ ఐ ఎమ్ ఫ్రీ ఐ లైక్ టు ప్లే క్రికెట్ అనమాట. ఓకే, కప్పు గెలుచుకొని వచ్చారు కదా? యా, అది మొన్న లాస్ట్ టైం కప్పు కొట్టినప్పుడు. ఓ, ఇది మీ టీమా సార్? యా, సీసీఎల్ తెలుగు వారియర్స్. సీసీఎల్ టీమ్ అనేది కూడా తెలుగు వారియర్స్ టీమ్. సో అందరం కలిసి ఇది ఎక్కడ నార్త్లో ఆడారు లాస్ట్ సీజన్? వైజాగ్లో అయింది, కరోనా తర్వాత ఒకటి ఆడారు. అంతకుముందు నార్త్లో ఆడారు, మొన్న కూడా నార్త్లో ఆడాము. మన జైపూర్ ఆడాము ఒక మ్యాచ్, జోధ్పూర్ ఒక మ్యాచ్ ఆడాము, రాజస్థాన్. సో తర్వాత సెమీస్ అండ్ ఫైనల్స్ వైజాగ్లో అయింది. ఓకే, అప్పుడు అందరం కలిసి వస్తున్నప్పుడు కప్పు ఒక్కొక్కళ్ళు ఫోటో తీసుకుంటూ, నేను కూడా తీసుకుని ఫోటో తీసుకుంటాను. ఎలా ఉంటుంది ఈ టీం, అందరూ బాగుంటారా? 100% అఖిల్ ఈజ్ ఆన్ గ్రౌండ్. అట్లా స్టార్లు ఉన్నారు, నార్మల్ ఆర్టిస్టులు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉంటుంది, అదేమన్నా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే ఆన్ గ్రౌండ్ వచ్చేసరికి అందరు ఒకటే అవుతారు. ఓకే, ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరు యాక్టివిటీ వాళ్ళది, ఎవరు బిజీ వాళ్ళది కాబట్టి వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. ఓకే, బట్ ఆన్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం యునైటెడ్గానే ఉంటాం. కాబట్టి 4 సార్లు కప్పు గెలవగలిగాం. ఓకే, ఆ యూనిటీ లేకపోతే కష్టం కప్పు గెలవటం. గ్రేట్. అది ఎవరు సార్ హీరోస్లలో మీకు మెయిన్? కొంచెం ఓకే, మా నంద కిషోర్, మానవుడు అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? డెఫినెట్గా వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, అరుణ్ భయ్య, డెఫినెట్లీ వీళ్ళందరూ. మంచు మనోజ్ గారు కూడా మీకు? మంచు మనోజ్ గారితో నేను ఆడలేదు యాక్చువల్గా, 2011 ఫస్ట్ ఆడారు మ్యాచ్, అప్పుడు నేను 12 నుంచి ఉన్నాను. ఓకే, ఆ ఫ్యామిలీతో లేదు? లేదండి. వీళ్ళ నలుగురు బాగుంటారు? యా, డెఫినెట్ బాగుంటారు, చాలా బాగుంటారు. ఓకే, మళ్ళీ సీసీఎల్ ఎప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఉంది. ఓకే, ఫిబ్రవరి టు మార్చ్, అంటే ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండేస్లో ఉంటుంది మ్యాచెస్. సూపర్. సో ఇంకేంటి, లాస్ట్ అండ్ ఫైనల్గా సంక్రాంతి వస్తుంది ఈ సంవత్సరం అయినా కానీ 2024 మాలాంటి ఆర్టిస్టులను గుర్తుపెట్టుకొని ఆఫర్స్ ఇవ్వండి అని డైరెక్టర్స్ చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా, అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఏ క్యారెక్టర్నైనా చేయగలనే కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ అది డైరెక్టర్స్ బిలీవ్ చేసి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అన్నప్పుడే అది నేను చేయగలుగుతాను. సో ఐ రిక్వెస్ట్, లైక్ ఎవరైనా ఇంటర్వ్యూ చూసి డైరెక్టర్స్ ఎవరైనా ఫీల్ అయ్యి ఓకే ఒక అవకాశం, నా ఇంటర్వ్యూస్ కొంచెం చాలామంది నా డైరెక్టర్స్ అందరూ నా ఇంటర్వ్యూ చూస్తుంటారు. థ్యాంక్ యూ. డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ మధ్య స్టార్ట్ అయింది ఈ ఇంటర్వ్యూతో, నాకు తెలిసి డబల్ ధమాకలాగా ఉంటుందని అనిపిస్తుంది నెక్స్ట్. నిజంగా సార్, గ్రేట్నెస్ ఏంటంటే 23 సంవత్సరాలు అయినా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి కూడా ఒక ఆఫర్ వస్తే బాగుండు అనుకునే ఆర్టిస్టులు మీరే కాదు సార్, చాలామందిని నేను చూశాను. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది కూడా మాకు కూడా, యాజ్ ఏ మీడియాలో ఉన్న జర్నలిస్ట్లు అయినప్పుడు కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఎక్కడో తెలియని ఒక పెయిన్, అరే మనోళ్ళు కదా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఒక్క బ్రేక్ కోసం, ఒక బ్రేక్
ఒక ఆఫర్ ఇస్తేనే కదా బ్రేక్ వచ్చేది రాదు తెలిసేది. ఎవడెవరికో ఇస్తున్నాం మనోడికి ఇవ్వడానికి ఏంటి అని చాలా మంది కనపడ్డవాడికి చెప్తూనే ఉంటాం. డైరెక్టర్స్ కూడా ఇంటర్వ్యూస్లో అడుగుతూనే ఉంటాం అదేంటి మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే మేము అందరం రెడీగా ఉన్నాం, ఎందుకు ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, మేము కూడా మాకు ప్రొఫైల్స్ రావట్లేదు సరైనవి అంటున్నారు. సో అది ఎక్కడ మిస్టేక్ మాకైతే తెలియదు. మేబీ తొందరలో అందరికి మంచి రోజు రావాలి ఈ ఇయర్ నుంచి, సంక్రాంతి నుంచి. సో డెఫినెట్గా మీకైతే వస్తాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మూవీస్లో కనిపిస్తారు డెఫినెట్గా 24 మంచి మంచి మూవీస్ చేయాలి. ఎవరు మీకు ఇష్టమైన హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. అవునా? ఎస్. ఓకే. అంటే నాకే కాదు, నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్, నా తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ ఉంటారు. ఎందుకంటే అంటే ఊహ తెలిసినప్పటి నుంచి హీరో అంటే ఆయనే మనం చూసిన సినిమాలు. సో కొన్ని లక్షల మందికి ఆయన ఇన్స్పిరేషన్, అలాగే నాకు కూడా. ఆయన సినిమా అలా చూసేస్తూ హైదరాబాద్ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పటికీ ఆయన సినిమాలో ఒక సినిమాలో ఒక మంచి చిన్న రోల్ చేసిన చాలానే ఉంది. ఓకే, ఒక అవకాశం కోసం చూస్తారా? అవునా? ఎస్, డెఫినెట్గా వస్తుంది సార్. హోప్ఫుల్లీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి. థ్యాంక్ యూ అండి. అండ్ డెఫినెట్గా మిమ్మల్ని మంచి మంచి సినిమాల్లో ప్రమోషన్కి వచ్చి ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందు భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.